బాధలు పడి తిరిగి రాత్రనక పగలనక ఓటు తెప్పిస్తే ఇవాళ మమ్మల్ని అందరు నీ వెనక పెట్టుకొని నీ అవసరం కోసం ఎక్కడో పోయినావు, మరి మేము ఎక్కడ పోవాలి? మా కోడు తిక్కోడు. మా ఊళ్ళో ఈ రాజగోపాల్ రెడ్డి ఊరు తక్కువ తీసుకొని మీ ఊళ్ళో మొత్తం కొబ్బరికాయ కొట్టి ఆరక ముందే మీ ఊరు బాగు చేస్తాను. మళ్ళీ ఎట్లా ఓట్లు కడతాడు, మళ్ళీ ఎట్లా ఇస్తారు? అందుకే ముఖం పెట్టుకొని ఆయన అవసరాలకు వెళ్ళిపోయిండు, ఆయన బాధ కోసం పోయిండు. ప్రజలను చూడలే అంటున్నావా? సరేనే, 5,000 బట్టలు తెస్తే 300 జిఎస్టీ అని పన్నులు కట్టాల్సి వస్తుంది. ఇల్లు నువ్వు ఇల్లు కట్టుకొని కిరాయికి ఇచ్చినా కూడా 18 రూపాయలు కట్టాలి 100, అవునా కాదా? తినే తిండి మీద, కట్టుకునే బట్ట మీద, పిల్లగాడు తాగే పాల మీద, రాసుకునే పెన్సిల్ మీద పన్నులు పన్నులు పన్నులు. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడన్నా పన్నులు ఇంతగానే ఉన్నాయా? పన్నులు కాంగ్రెస్ ఉన్నప్పుడు తగ్గించింది, ఈ బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత పెంచారు. గుర్తు పెట్టుకోవచ్చు. అంతా ఒక్కసారి జీవించాడు, మొగోళ్ళ రాజ్యం అని అడిగారు.